హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ వీడియోలో పెసరపప్పుతో కిచ్డీ లేదా పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇవాళ వీడియోలో మీకు అందరికీ చూపించబోతున్నాను. రెగ్యులర్గా చేసుకునే పొంగల్ కంటే ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో నేను కొబ్బరి పాలు వేసి చేస్తున్నాను కాబట్టి. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ పొంగల్కి రైస్ నేను ఇక్కడ స్టోర్ బియ్యంని తీసుకుంటున్నాను, లేక దీన్ని కంట్రోల్ రైస్ అని కూడా అంటారు. చూడండి, నేను ఒక గ్లాస్ రైస్కి హాఫ్ కప్పు పప్పు తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే గ్లాస్తోనే నేను తీసుకున్నాను. చూడండి, హాఫ్ పప్పు తీసుకున్నాను పెసరపప్పును. వీటికి రైస్, ఈ సోనా మసూరి రైస్ కంటే ఈ స్టోర్ బియ్యంను లేక కంట్రోల్ బియ్యంను తీసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది పొంగల్ అది. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని వాష్ చేసి బాగా ఒక గంట పాటు నానబెట్టుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈలోపు కొబ్బరి పాలను తయారు చేసుకుందాం. చూడండి, ఈ ఒక టెంకాయను తీసుకున్నాను నేను. టెంకాయ ముక్కలు తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నేను ఇందులో ఎక్స్ట్రాక్టర్లో వేసి నేను కొబ్బరి పాలను తీసుకుంటున్నాను. చూడండి, ఇందులో వేసి ఒక నిమిషం వరకు గ్రైండ్ చేసుకుందాము. నేను కొబ్బరి ముక్కలు మునిగేంత వరకు నేను వాటర్ వేసుకొని ఈ మిల్క్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 30 సెకండ్స్ లేదా 40 సెకండ్స్ వరకు ఇట్లా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, కొబ్బరి పాలు అనేవి ఇందులో వస్తాయి. గంట పాటు నానబెట్టుకున్న రైస్ని కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాము. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ని వేసి నానబెట్టుకున్నాను. సో ఇక్కడ నేను 4 గ్లాసుల వాటర్ ఇంకా నేను వేసి మెత్తగా ఉడికించుకుంటున్నాను. తర్వాత లిడ్ పెట్టుకొని మనము 4 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా కొంచెం మెత్తగా ఉంటుంది. ఒక పాన్ పెట్టుకొని నెయ్యితో తాలింపు పెట్టుకుందాం, చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యితో పెట్టుకుంటే. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేశాను. పాన్ ఎక్కిన తర్వాత ఇక్కడ కొన్ని క్యాష్యూ నట్స్ వేసుకొని, ముందు క్యాష్యూ నట్స్ వేసుకుందాం ఎందుకంటే దాంతో పాటు వేస్తే మాడిపోవచ్చు. సో ఫస్ట్ నేను క్యాష్యూ నట్స్ని వేయించుకుంటున్నాను, సన్నటి మంటలో వేయించుకుందాము. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా పక్కన పెట్టుకున్నాక సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 1 ఇంచ్ని అల్లం ముక్కలు, 1-2 పచ్చిమిర్చి వేయించుకుని ఉందాం. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకున్నాను నేను, 2 ఇక్కడ యాలకులు తీసుకున్నాను, తర్వాత కరివేపాకు తీసుకున్నాను 1 రెమ్మ, 1 టేబుల్ స్పూన్ నేను జీలకర్ర తీసుకున్నాను, కొన్ని కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకున్నాను ఎందుకంటే తింటున్నప్పుడు చాలా బాగుంటుంది, కొంచెము చిటికెడు ఇంగువ. నేను ఇక్కడ మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఎందుకంటే రుచి అనేది. ఈ కొబ్బరి పాలని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదండి, అవి 2 గ్లాసులు వేసుకున్న కన్సిస్టెన్సీని చూసుకొని ఇందులో కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా కలుపుతూ కొబ్బరి పాలను యాడ్ చేసి సన్నని మంటలో పెట్టుకొని మరొకసారి కొంచెం 2 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. కన్సిస్టెన్సీని చూసుకొని ఇంకో గ్లాస్ కొబ్బరి పాలను వేసుకోండి, రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. కన్సిస్టెన్సీ సరిపోతుందో లేదో అని ఉడికేటప్పుడు మొత్తం నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోగలను ఫ్రెండ్స్. చూడండి, ఇంకో గ్లాస్ పాలని కూడా వేస్తున్నాను. నేను తాలింపు పెట్టుకున్నాను కదండి నెయ్యితో, దాన్ని దీంట్లో కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఒకసారి బాగా కలపండి. చూడండి, లాస్ట్లో బాగా మిక్స్ చేసిన తర్వాత క్యాష్యూ నట్స్ని కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా ఒకసారి మిక్స్ చేయండి. 1-2 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచి కొంచెం ఉడికించుకున్నాము. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఈ కొబ్బరి పాలతో చేసినటువంటి పొంగల్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, దీంట్లో కొబ్బరి చట్నీతో అయినా మనము సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మీరు చేసేదానికంటే ఈ కొబ్బరి పాలు వేసి చేస్తే చాలా ఉంటుంది. 6 నెలల వయసు ఉన్న పిల్లల నుండి పెద్దల వరకు
అందరూ తినచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఏం లేదు, దీంట్లో టేస్ట్కి రావాలి అంటే కొబ్బరి పాలను మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు, ఇంకా మరీ అడిగి తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత ఇంకా కావాలి అనుకుంటే మనము కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్.